హై వ్యూస్ వీకెండ్ కదా, చక్కగా చాలా ఇన్డెప్త్ వెళ్ళి చరిత్రలోకి వెళ్దాం. మనం రాణులు అనగానే పూర్వకాలంలో ఎవరి పేర్లు ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం? కాకతీయులకు సంబంధించేసి రాణి రుద్రమదేవి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఆమె యొక్క పోరాట పటిమ, రాజకీయ చాణక్యం, ఇతర రాజ్యాల వారితో సంప్రదింపులు, వ్యూహాలు, ఇంకా రిమైనింగ్ నెంబర్ ఆఫ్. అదేవిధంగా మనం ఝాన్సీ లక్ష్మీబాయి గురించి కూడా చెప్పుకుంటాం, నార్త్ ఇండియా అన్నప్పుడు. సో ఝాన్సీ లక్ష్మీబాయి గారి పోరాట పటిమలో కావచ్చు, రాణిగా ఉండేసి ఆమె ధైర్య సాహసాలు కావచ్చు, ఇతర రాజ్యాల వారితో సంప్రదింపులు కావచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ సంధి కావచ్చు, ఇలా రాయబారం కావచ్చు, లైక్ ఇలా అటువంటి చరిత్రే. రుద్రమదేవి కానీ ఝాన్సీ లక్ష్మీబాయిని కత్తి పెట్టున్నారు, బట్ కత్తి పట్టకుండా అపర చాణిక్యుడిగా పేరు పొందినటువంటి గొప్ప అందగత్త, గొప్ప రూపవతి, జీవితాంతం ఆ జన్మ బ్రహ్మచర్యం ఉన్నటువంటి పర్సన్ ఎవరయ్యా అంటే కుందవి. ఎవరి కుందవి? మణిరత్న ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ అని చెప్పి సినిమా తీస్తూ ఉన్నాడే, అందులో రాజరాజ చోళుడి యొక్క అక్క. రాజరాజ చోళుడు వచ్చేసి తన యొక్క పూర్వీకుల పరంపరను కొనసాగిస్తూ గొప్ప రాజుగా ఎదగాలి అంటే నేను పెళ్లి చేసుకుని వేరే చోటకి వెళ్ళడం కరెక్ట్ కాదు, సో నేను పెళ్లి చేసుకుని తమ్ముడికి అండగా ఉంటా అని చెప్పేసి తమ్ముడికి రాజకీయంలో ఉన్నటువంటి చాణక్యం మొత్తం నేర్పుతూ రాజ్యం ఎలా చేయాలో చెబుతూ ఆమె చుట్టుపక్కల రాజ్యాలకు సంబంధించి పాండ్య, చాళుక్య, చేర, లంక ఈ రాజ్యాధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంధి బేరాలు కావచ్చు, రాయభారాలు కావచ్చు, అదేవిధంగా సముద్రంలో వాణిజ్యం రిలేటెడ్ కావచ్చు, చుట్టుపక్కల రాజ్యాల వారితో వచ్చేసి సంప్రదింపుల విషయంలో కావచ్చు అత్యంత అపారమైనటువంటి మేధాపటిమను చూపించినటువంటి గొప్ప పర్సన్ ఈ కుందవి. అందుకే అక్క మీద ఉన్నటువంటి ప్రేమ గౌరవంతో తన బిడ్డకు కూడా రాజరాజ చోళుడు కుందవి అని చెప్పేసి పేరు పెట్టుకోవటం జరిగింది. ఇక ఈ కుందవి పేరు చెప్పగానే వీళ్ళు వచ్చేసి శైవులు, దానితో తంజావూరులో కావేరి నది ఒడ్డున అతి పెద్దటువంటి శైవ ఆలయం అంటే శివాలయం కూడా నిర్మించడం జరిగింది. అంతేనా, శివునికి సంబంధించేసి ముఖ్యంగా శైవ నాయనర్లు అని చెప్పేసి వాళ్ళు శివునికి సంబంధించినటువంటి గొప్ప సాహిత్యం అన్నమాట, వాటిని కూడా క్రోడీకరించి అతి పెద్ద సాహిత్య గ్రంథాన్ని కూడా ఆమె తయారు చేయడం జరిగింది. తర్వాత ఈమె కాలంలో శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు ఉన్నటువంటి సందర్భంలో అందరిని కూడా ఒకే గాడికి తీసుకువచ్చి మనమంతా రాజరాజ చోళుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలం, సో మనమంతా ఒకటి అన్నటువంటి ఫీలింగ్ తీసుకువచ్చి వారందరి ఆలయాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ యొక్క సంప్రదాయాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ యొక్క పండుగలకు సంబంధించి కావచ్చు నిధులు సమకూర్చి అందరికీ శభాష్ అనిపించుకుంది ఈ కుందవి. మరి ఇటువంటి కుందవి క్యారెక్టర్ని సినిమాలో ఎలా చూపించబోతున్నాడు మణిరత్నం అని చెప్పేసి ఈరోజు అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మరొక రాణి ఉంది, ఆమె ఎవరు? మందాకిని. ఈ మందాకిని పాత్రకు ఎవరు తీసుకున్నారు? ఐశ్వర్య రాయని తీసుకున్నారు. సో ఐశ్వర్య రాయని తీసుకున్నటువంటి ఈ మందాకిని పాత్రను హైలైట్ చేస్తాడా లేదన్నప్పుడు చరిత్రలో గొప్పగా చెప్పడేటువంటి ఈ కుందవి పాత్రని మణిరత్నం హైలైట్ చేస్తాడనేది ఈరోజు అతిపెద్ద ప్రశ్నగా ఉండబోతా ఉంది. ఈవెన్ మీరు గూగుల్లో కొంచెం మీతో చోట హిస్టరీ తిరగేయండి, కుందవి పాత్ర చోళ సామ్రాజ్యానికి సంబంధించేసి చాలా గొప్ప క్యారెక్టర్ ఆ నేమ్ అన్నది. సో అటువంటి గొప్ప నేమ్ ఈ పొన్నియిన్ సెల్వన్లో ఎలా చూపించబోతుందో ఏంటి చూద్దాం.